హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో శివుని ఎలా పూజించాలి, ఎలా అభిషేకం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను కార్తీక మాసం అంటే మీకు గుర్తుకొచ్చేది కార్తీక స్నానం, కార్తీక దీపం, కార్తీక దానం. అది కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దీపం ఎలా పెట్టాలి, ఈవినింగ్ ఏ టైంలో పెట్టాలి, మార్నింగ్ ఏ టైంలో పెట్టాలి అనేది మొత్తం నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ మా ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను, ఆ లింక్ ప్రెస్ చేసి ఆ వీడియోని చూడవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు కార్తీక మాసంలో తులసికి చాలా ఇంపార్టెన్స్ కదా, తులసి పూజ ఎలా చేయాలి, తులసి వివాహం ఎలా చేయాలి, అదే కాక 365 ఒత్తిడి వెలిగిస్తారు, ఎందుకంటే రోజు దీపం పెట్టే అందరికీ కుదరదు కదా పెట్టేకి, 365 ఒక్కసారి పెడితే అన్ని రోజులు పెట్టినట్లు అవుతుందని దాని గురించి చెబుతూ అది ఎలా పెట్టాలి, అలాగే ఉసిరికాయ దీపం ఎలా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కార్తీక మాసంలో శివునికి అభిషేకం పూజ ఎలా చేయాలి అత్యంత సరళంగా అనేది చెప్తాను. ఎందుకు ఈ మాసంలో శివునికి చేయాలంటే ఇది హరిహర ప్రియమైన మాసం అంటారు, అంటే శివుడికి మరి కేశవుకి విష్ణుకి అత్యంత ప్రియమైన మాసం. అందుకనేసి ఈ కార్తీక మాసంలో మీరు ఎంత శివారాధన చేస్తారో అంత మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే మీకు తెలుసు కదండి, మా శివుడికి భోలా శంకరుడు అని ఒక పేరుగానే ఉంది, అంటే మేము ఆయనకి ఏది భక్తితో అడిగితే ఆయన ఇచ్చేస్తాడనమాట. అట్లా భోలా శంకరుడు అని మేమే ఇంకొక పేరు పెట్టి పిలుస్తాం ఆయనకు. అలాంటి దేవుని ఈ కార్తీక మాసంలో సోమవారంలో విశేష దినములు ఉంటాయి కదా, అప్పుడు చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఎలా చేద్దామనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ నేను మీరు ఏదే పూజ చేసే కన్నా ముందు వినాయకుడు పూజ చేసుకోవాలి, అదను నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ మీ ఇంట్లో శివలింగం ఉంటుంది కదా, శివలింగం ఉంటే శివలింగం తీసుకోండి. కొంతమంది ఇంట్లో శివలింగం లేదు అనేవాళ్ళు శివుడి ఫోటో తీసుకోండి. శివుడి ఫోటోను లేదు మా ఇంట్లో అనేవాళ్ళు శివుడి ఫోటో ఒకటి కొనుక్కోండి, అది కొనుక్కున్నా చాలా మంచిదే. ఉత్త శివుడి ఫోటో కొనుక్కోదానికన్నా ఆయన ఫ్యామిలీ ఉంటుంది కదా ఆ ఫోటోలో, అంటే పార్వతి, వినాయకుడు, షణ్ముఖుడు అంత ఫ్యామిలీతో ఉండే ఫోటో తీసుకుంటే కన్నా చాలా మంచిది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ ఫోటోలో పార్వతి వాహనము పులి ఉంటుంది, శివుడి వాహనము నంది ఉంటుంది, వినాయకుడి వాహనము ఎలక ఉంటుంది, మరి షణ్ముఖ వాహనము నమిలిక ఉంటుంది. అంటే పులి క్రూర జంతు అంటాం మేము, అది ఏదే సాధు ప్రాణులు చంపేస్తుంది. ఇవి సాధు ప్రాణులు సాధనంగా ఉంటాయి, అంతే అందరూ ఒకే ఫోటోలో ఎలా ఒకే ఫ్రేమ్లో ఉంటారో దేవతలు మరియు వాళ్ళ వాహనాలు, అలాంటి ఫోటో మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఒక్కొక్కరు స్వభావం ఒక్కొక్కరు లాగుంటుంది, ఒక్కొక్కరు సంపన్నంగా ఉంటారు, ఒక్కొక్కరు కొద్దిగా గడుసుగా ఉంటారు, ఏదో ఒక కలహాలు వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో కొంతవరకు ఈ కలహాల్ని తప్పించవచ్చు. అందుకనేసి ఇలాంటి ఒక ఫోటోని మీరు కొనుక్కోండి. వీలైతే నేను ఒకసారి ఆ ఫోటో మీకు చూపిస్తాను, అలాంటి ఫోటో తీసుకునండి. తీసుకున్నాక ఇది సోమవారం చేయాలి, కార్తీక మాసం వస్తుంది కదా, సోమవారం నుండి స్టార్ట్ చేయాలి. మీకు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారైనా ఈ పూజ చేయొచ్చు, అన్ని వారాలు కాకపోతే ఒక్క వారం కానీ మీకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలైనా ఈ పూజ చేయవచ్చు. ఇప్పుడు అభిషేకం చేయడానికి మీరు ఏ అభిషేకం చేయాలనుకున్నారో దాన్ని బట్టి మీరు కొనుక్కోవాలి. ఇప్పుడు పంచామృతం కొనుక్కోవాలి, పంచామృతం చేయాలనుకుంటే దానికి కావాల్సినవి ఆవు పాలు. ఇప్పుడు ఆవు పాలు దొరకవు కదండి, ప్యాకెట్ పాలు తీసుకోండి. ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు చక్కెర, బాలెపండ్లు, అరటి పండ్లు అన్నీ తీసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో దేవుని విగ్రహాన్ని పెట్టి శివుడి లింగ పెట్టి దానిపైన వేయాలి. మాకు ఇవన్నీ తెచ్చుకోవడానికి కుదరదు అనుకుంటే మీరు ఉత్త పాలతో అభిషేకం చేసినా పర్వాలేదు, ఒక పాల ప్యాకెట్ తెచ్చి పాలనే శివుడి మీద పోసి అభిషేకం చేయొచ్చు. మాకు పాలను ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు, అవైలబుల్ లేదు మాకు అంత పొద్దున్నే అంటే మీరు గంగాజలం అనుకొని ఒక చెంబు నీళ్లు, మీరు మడితో స్నానం చేసి మడి నీళ్ళు తీసుకొచ్చి ఒక చెంబు నీళ్లు ఆయన పైన వేసినా అది గంగాజలంలాగా ఆయన అభిషేకం చేయొచ్చు, ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కదా అందుకనేసి. ఇప్పుడు మీకు ఏవి తెచ్చుకుంటారో దాంతో అభిషేకం చేసుకొని
ఆ ప్లేట్ తీయాలి. ప్లేట్ తీసి అందులో వేసింటారు కదా మీరు పంచామృతం, అది ఒక బౌల్లో వేసుకోవాలి. మీరు పూజ అంతా అయినాక అది పంచామృతలాగా సేవించవచ్చు. ఇప్పుడు ఆ ప్లేట్ని మరి శివుడిని బాగా కడుక్కొని క్లీన్గా ఆ శివుడికి గంధం, విభూతి, కుంకుమ కంపల్సరీ పెట్టాలి. విభూతి ఎందుకు చెప్పానంటే విభూతిను శివునికి అత్యంత ప్రియము. చాలామంది విభూతితోనూ అభిషేకం చేస్తాడు శివునికి. అంత అలంకరించాక మీరు ఒక శివుని ఫోటో తెచ్చుంటారు కదా, ఆ ఫోటోకి బాగా కడిగి ఆ ఫోటోకిను విభూతి, గంధం, కుంకుమ బొట్లు పెట్టేసి ఒక పూల హారం వేసి వెనక పెట్టాలి. మీరు వినాయకుడు పూజ చేయాలన్నాను కదా, వినాయకుడు విగ్రహం ఉంటే విగ్రహం తీసుకోండి. విగ్రహం లేదంటే ఒక ఒక్క దొరుకుతుంది, గుండుగా ఉంటుంది ఆ ఒక్క. ఆ రెండు ఆకుల పైన ఆ ఒక్క పెట్టి దాన్నే మీరు వినాయకుడని భావించి ఆ వినాయకుడికి గజవస్త్రం అని దొరుకుతుంది. గజవస్త్రం ఎక్కించి గరిక ఎక్కించి కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ ఆయనకి నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడ మీరు శివునికి పూజ చేస్తుంటారు కదా, శివుని బిల్వార్చన చేయాలంటే కంపల్సరీ బిల్వదళాలు కావాలి. మారేడు ఆకులు అంటారు కదా అవి. బిల్వదళాలు మీకు దొరికితే 108 తెస్తే చాలా చాలా మంచిది. 108 నామావళి చెప్పుకుంటేస్తే అత్యంత ఫలితం. మాకు ఇక్కడ దొరకదు అనుకునే వాళ్ళు కనీసం ఒక 5 ఎక్కిస్తే మంచిది. మాకు అదినూ దొరకదంటే, ఇప్పుడు నేను కొంతమంది దగ్గర చూశాను ఎప్పుడన్నా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఇంట్లో సిల్వర్ కోటెడ్ది బిల్వదళాలు చేశారు. అలాంటివి ఎక్కడన్నా మీకు అవైలబుల్ ఉంటే అవైనా తెచ్చి ఒక 5 దేవునికి ఎక్కించు. అదినూ దొరకలేదంటే మీకు దొరికిన పూలతో గన పూజ చేయాలి. మనకి భక్తి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కించుకొని అక్కడ ఇక్కడ ముగ్గులు వేసి ముందు ఒక ముగ్గు వేయాలి. ఎందుకంటే అటు సైడ్ సైడ్ దీపం పెడతాం కదా, రెండు సైడ్లు దీపాలకు గన విభూతి కుంకుమ పెట్టి పూజ చేయాలి. ఎందుకంటే జ్యోతిని పరబ్రహ్మ స్వరూపం అంటాము, అందుకనేసి ఖచ్చితంగా మీరు ఏ దీపం పెట్టినా దానికి పూజ చేసుకోవాలి. ఒక్కొక్క దానికి దీపాలకిను ఒక్కొక్క పూ ఎక్కియాలి. ఎక్కించిన తర్వాత మీరు నైవేద్యం కోసం ఇంట్లో స్వీట్ చేస్తే చాలా మంచిది. అంటే మీకు ఏది పరమాన్నం కానీ లేకపోతే సిరా కానీ గోధుమ పాయసం కానీ ఏదైనా మీరు ఇంట్లో చేస్తే ఇంకా మంచిది. మాకు వీలు కాదు అనుకునే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కానీ, పండ్లు దొరుకుతాయి కదా అరటి పండు కానీ, యాపిల్ పండు, సంతూర్, ఏ పండ్ల దొరికినా ఆ పండ్లు పెట్టి డ్రై ఫ్రూట్స్ కానీ లేకుంటే ఖర్జూర పండ్లు కానీ ఏది దొరకపోయినా ఇంత బెల్లం పుట్నాలు, బెల్లం చక్కెర అది పెట్టిను నైవేద్యంగా చేయాలి. నైవేద్యం చేసిన తర్వాత ఒక కాయని తీసుకొని ఒక బౌల్లో అక్షంతలు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు పూజ అంతా రెడీ అయినట్టే కదా. ఇప్పుడు దేవుని అష్టోత్తర శతనామావళి అంటారు, శతనామావళి అవన్నీ చెప్పుకుంటూ పూజ చేసుకుంటూ ఒక్కొక్క దళం ఒక్కొక్క దళం పిల్వ దళాలు శివుడి పైన వేసుకుంటూ ఒక్కొక్క నామాలు అనుకుంటూ పోవాలి. మాకు అవేమీ రాదంటే మీకు కొన్ని నామాలు అయితే తెలుసు కదా శివుడివి, గంగాధరాయ నమః, శశిధరాయ నమః, నీలకంఠాయ నమః. అదీను ఏమీ తెలియదంటే మీరు ఓం నమ శివాయ అని గన అనుకోవచ్చు. లేదంటే ఇప్పుడు అంతా గూగుల్ దొరుకుతుంది కదండి, శతనామావళిని కొడితే వస్తుంది. మీరు చదవడానికి వస్తే చదువుకుంటే వేయండి, లేకపోతే అది వింటుంటా మీరు ఓం నమ శివాయ నమ శివాయ అనుకుంటూ 108 దళాల్ని శివుని పైన వేసి కాయగొట్టేసి మంగళారతి చేసి దీపము ధూప్ స్టిక్స్ అని వస్తాయి కదా లోబాన్ బత్తి అంటారు, అది పెట్టి అగరబత్తులు అన్నీ వెలిగించి అక్షతలు వేసి నించున్న కాడే ఒక ప్రదక్షిణ చేసి దేవునికి మీ ఇష్టార్థాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కోరుకొని నమస్కారం చేస్తే ఇక్కడికి ఈ ఇంట్లో శివుని పూజ కంప్లీట్ అయినట్టే. మేము మాకి 365 వత్తులు అని చెప్పాను కదా, అది మీకు ఇంకో రోజు పెట్టడానికి కాకపోతే ఈరోజే సోమవారం రోజును 365 రోజులు అవి పెట్టినట్లు అవుతుందనేసి ఆ ఒత్తుల్ని నెయ్యిలో తడిపి ఆదిగన ముందు శివుడి ముందు ఆ దీపాన్ని గన వెలిగించవచ్చు. ఇప్పుడు ఇంత చెప్పాను, ఇంత మీకు చేయడానికి కాదు అనుకోండి, ఇప్పుడు సోమవారం మిస్ చేసుకోలేము, ఎలా చేయాలా అనుకుంటే పక్కనే ఏ శివాలయం ఉన్నా మీరు అక్కడికి వెళ్ళి ఆ శివాలయంలో నీవు శివుని పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాల్లో మాకి లోపలికి అంటే గర్భగుడిలోకి వెళ్ళనియ్యారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఏ దాంతో శివుణ్ణి అభిషేకం చేయాలనుకున్నారో పంచామృతంతో అభిషేకం చేయాలనుకుంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పండ్లు, కాయ ఇవన్నీ తీసుకుపోయి ఆచార్యులకి ఇస్తే వాళ్ళు మీ పేరిట అభిషేకం చేస్తారు.
లేదు మేము ఉత్త పాలతో అభిషేకం చేయాలా అనుకున్నామంటే ఒక పాల ప్యాకెట్ తీసుకొని పోయి అర్చకులకు ఇచ్చిన మీ పేరుతో వాళ్ళు శివుని మీద ఈ అభిషేకం చేస్తారు. నేను చెప్పాను కదా మీరు గంగా జలంతో చేస్తామంటే మీరు స్నానం చేసి ఒక నిండు చెంబుతో నీళ్ళు తీసుకుపోయి దేవుని పైన ఏమన్నా వాళ్ళు వేస్తారు. మీకు ఏ దాంతో అభిషేకం చేయాలంటే ఆ దాంతో శివునికి అభిషేకం చేసి అక్కడనే ఒక కాయ కొట్టేసి అక్కడ ముందు, ఇప్పుడు ప్రతి ఒక్క దేవాలయంలో చూశాను నేను, ప్రతి ఒక్క దేవాలయం మీరు దీపం పెట్టడానికి ఇంత ప్లేస్ ఇచ్చే ఇచ్చింటారు. ఎందుకంటే కార్తీక మాసం చాలా జనాలు దీపాలు పెడతారు కదా, అక్కడ ఎక్కడ ప్లేస్ ఇచ్చింటారు కదా, అక్కడ ఒక మట్టి ప్రమాణతలో మీరు 365 ఒత్తులైనా వదిగించవచ్చు, లేదంటే ఒక 2 ఒత్తులు కానీ దీపం పెట్టేసి మీది ఏమి ఇష్టార్థాలు ఉన్నాయో అవన్నీ వేడుకొని పూజ చేసుకోవచ్చు. ఈ పూజ అయ్యేంతవరకు మీరు ఏమి తినకూడదు, ఉపవాసం ఉండాలి. నేను ఉపవాసం ఉండాలి అని చెప్పాను అనేసి మీరు ఇంత నీళ్లను తాగకుండగా దేహాన్ని దండించే అవసరం లేదు. అంటే భోజనం అది చేయకూడదు, ఎందుకంటే ఇది మార్నింగే చేసింటాం కదా, అంతవరకు ఏం తినకూడదు. మీరు అప్పటి రోజుల్లో కార్తీక మాసం నెలంతా ఉపవాసం ఉండేవారంట, ఇప్పుడు అంత అయితే మేము చేయలేము కదా, కనీసం సోమవారాల్లో మీరు మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం ఒక పూట తినినే ఉపవాసం చేయవచ్చు. లేదు మేము నైట్ వరకు ఉపవాసం ఉండి నైట్ భోంచేస్తామన్నా పర్వాలేదు, ఒక్క పూట భోంచేసి ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటండి, ఉప అంటే సమీపం, వాసం అంటే ఉండేది. ఆ రోజు దేవుని ధ్యాసలో దగ్గర ఉండాలనేది ఉపవాసం. అంటే నాన్ వెజ్ అవి ఇవి ఏమీ తినకుండగా ఇలా కొంచెం దేవుడి ధ్యానంలో ఇలా పూజ చేసుకుంటే మనం అడిగిన కోరికలు అన్నీ ఇస్తాడని చెబుతూ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.